హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లాసియ టాక్స్. తమ్నేలో చూసారు కదా, బేబీస్కి టాడ్లర్స్కి ఈ కార్ సీట్ అనేది అంత ఇంపార్టెంటా అంటే, ఎస్, కార్ సీట్ అనేది బేబీస్కి టాడ్లర్స్కి ఎసెన్షియల్ అనే చెప్తాను. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ కూడా. సో మామీస్కి ఈ వీడియో చాలా హెల్ప్ అవుతుంది. ఎందుకు అంటే, కార్ సీట్ ఎందుకు యూస్ చేయాలి, ఎప్పుడు యూస్ చేయాలి, ఎలా యూస్ చేయాలి, సో అనేది ఈ వీడియోలో నేను మీకు చూపించబోతున్నాను. సో మస్ట్ వాచ్ ఫర్ ఓన్లీ మదర్స్. మనం కార్ సీట్ తీసుకునేటప్పుడు ఎలాంటి ఫీచర్స్ ఉన్న కార్ సీట్ తీసుకోవాలి, ఎలాంటి తీసుకుంటే మనకి యూజ్ అవుతుంది, అండ్ క్వాలిటీ పరంగా, ఫీచర్స్ పరంగా అన్నీ చెక్ చేస్తాం. సో ఫస్ట్ బేబీ ఏజ్, వెయిట్, హైట్ని దృష్టిలో పెట్టుకొని కార్ సీట్ని మనం చూస్ చేసుకోవాలి. అండ్ అలాగే సేఫ్టీ స్టాండర్డ్స్ అండ్ క్వాలిటీని దృష్టిలో పెట్టుకొని సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ నెంబర్ 3, సో ఇందులో ఉన్న సేఫ్టీ హార్నెస్, 5-పాయింట్ సేఫ్టీ హార్నెస్ ఉందా లేదా, అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ ఉందా లేదా, అండ్ ఇది ప్యాడెడ్ రెస్ట్ ఉంది కదా, ఈ ప్యాడెడ్ రెస్ట్ అనేది కూడా సాఫ్ట్గా ఉందా లేదా. ఎందుకు అంటే, ఈ సాఫ్ట్ క్వశ్చన్ లేదనుకోండి, సో లాంగ్ జర్నీస్లో బేబీ అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతారు కాబట్టి, సో ఇది చెక్ చేసుకోవాలి. సో బేబీ కంఫర్ట్ ఈజ్ ప్రియారిటీ. ముఖ్యంగా మనకు కావాల్సింది ఈజీ ఇన్స్టలేషన్, రేర్ వర్డ్ ఫార్వర్డ్ అడ్జస్ట్ చేసుకోవాలి, అండ్ హైట్ అడ్జస్ట్మెంట్స్ కానీ లేకపోతే ఈ హార్నెస్ అడ్జస్ట్మెంట్స్ కానీ మనకు కంఫర్టబుల్గా ఉండాలి. ఎందుకు అంటే, లాంగ్ జర్నీస్లో అలా జర్క్ వేసినప్పుడు బేబీ సేఫ్టీ అనేది మనం చూసుకోవాలి కాబట్టి. అండ్ 3, రిక్లైనింగ్ పొజిషన్స్ ఫర్ లాంగ్ జర్నీస్. సో ఇవన్నీ కూడా నాకు లవ్ ల్యాబ్ కార్ సీట్లో కనిపించాయి. సో దిస్ ఈజ్ బెస్ట్ అనిపించింది. సో ఇప్పుడు ఎందుకు తీసుకుంటున్నాను అంటే, కార్ సీట్ నేను జున్నుకు తీసుకోలేదు చిన్నప్పుడు. సో ఇప్పుడు నా అల్లుడు కోసం తీసుకున్నాను. He is 8 months old. ఇప్పుడు తీసుకుంటే వాడికి 4 ఇయర్స్ వరకు యూజ్ అవుతుంది అని తీసుకున్నాను. సో ఇది చాలా బాగుంది. నేను అనుకున్న ఫీచర్స్ అన్నీ కూడా ఉన్నాయి. అండ్ స్పెషల్లీ లవ్ ల్యాబ్ కార్ సీట్ అనేది సర్టిఫైడ్ యాజ్ పర్ యూరోపియన్ సేఫ్టీ స్టాండర్డ్స్. అండ్ ఇందులో 5-పాయింట్ సేఫ్టీ హార్నెస్ ఉంది కాబట్టి, సో బేబీస్కి షోల్డర్స్, వెయిట్స్, లెగ్స్ అంతా కూడా బేబీ సేఫ్టీగా ఉంటుంది, కదలకుండా. అండ్ ఇందులో 3 పొజిషన్స్ వరకు హైట్ అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ ఉంది, అండ్ సేఫ్టీ హార్నెస్ ఉంది. సో ఇది సిట్టింగ్ పొజిషన్. రిక్లైనింగ్ పొజిషన్లోకి తీసుకురావాలి అని అంటే, ఇక్కడ రెడ్ కలర్ది ఉంది కదా, ఇది ఇలా పైకి లాగితే 1 స్టెప్. దిస్ ఇస్ 2nd పొజిషన్. అండ్ స్లీపింగ్ పొజిషన్లోకి వెళ్ళాలి ఫుల్ రిక్లైనింగ్ కావాలి అని అంటే, సో దిస్ ఇస్ ఫుల్ రిక్లైనింగ్. సో ఈ కార్ సీట్లో హార్నెస్ దగ్గర, హెడ్ రెస్ట్కి, సో ఇక్కడంతా మొత్తం సీట్కి సాఫ్ట్ ప్యాడింగ్ ఇచ్చారు కాబట్టి, సో బేబీ కంఫర్టబుల్గా సేఫ్టీగా ఉంటుంది. సో ఈ సీట్ కవర్ ఉంది చూసారా, ఈ సీట్ కవర్ ఈజీగా రిమూవ్ చేయొచ్చు అండ్ ఈజీగా వాష్ చేయొచ్చు. బేబీస్కి రేర్ ఫేసింగ్ పొజిషన్లో 13 కేజెస్ వరకు యూజ్ చేయొచ్చు, అలాగే ఫ్రంట్ ఫేసింగ్ పొజిషన్లో 18 కేజెస్ వరకు. సో బేబీస్కి, టాడ్లర్స్కి ఇది యూజ్ అవుతుంది. అండ్ స్పెషల్లీ ఇన్ఫాన్స్కి, చిన్న పిల్లలకి, 0 to 6 months, 8 months బేబీస్కి నెక్ ఇంకా ఫామ్ అయి ఉండదు కాబట్టి, సో వాళ్ళు ఎక్కువ అంటే కదులుతూ ఉంటే వాళ్ళకి అన్ఈజీగా ఉంటుంది. సో ఇందులో కార్ సీట్లో పడుకోబెడితే వాళ్ళు కదలకుండా కంఫర్టబుల్గా కూర్చుంటారు. అండ్ పేరెంట్స్ చూసుకోవాల్సింది ఏంటంటే, బేబీస్ని, టాడ్లర్స్ని ఇందులో కూర్చోబెట్టిన తర్వాత కరెక్ట్గా బక్కిల్ చేసామా లేదా చూసుకోవాలి, సీట్ బెల్ట్ పెట్టామా లేదా చూసుకోవాలి, వాళ్ళ ఏజ్కి, వాళ్ళ హైట్కి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసి బక్కిల్ చేయాలి. దీనికి ఈ కార్ సీట్కి బూస్టర్స్ ఉంటాయి, ఆ బూస్టర్స్ కూడా మనం ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు. నాకు లవ్ ల్యాబ్ స్పోర్ట్స్ కన్వర్టబుల్ కార్ సీట్ ది బెస్ట్ అనిపించింది. లవ్ ల్యాబ్ స్పోర్ట్స్ కన్వర్టబుల్ కార్ సీట్ ఫర్ బేబీస్ అండ్ టాడ్లర్స్. ఇది 0 to 4 ఇయర్స్ వరకు యూజ్ చేయొచ్చు. ఇందులో 2 కలర్ ఆప్షన్స్ ఉన్నాయి, రెడ్ అండ్ బ్లాక్. సో ఇది మనం బయటికి వెళ్తున్నాం అనుకోండి ట్రావెలింగ్లో, ఇట్స్ ఈజీ టు క్యారీ అనమాట. సో ఇది లవ్ ల్యాబ్ సైట్లో అండ్ అమెజాన్లో అవైలబుల్లో ఉన్నాయి. సో లింక్స్ అన్ని నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ మామీస్కి ఈ వీడియో హెల్ప్ అవుతుంది అని అనుకుంటున్నాను. ఎందుకు అంటే, కార్ సీట్ ఎలా యూస్ చేయాలి, ఎందుకు యూస్ చేయాలి, ఎప్పుడు యూస్ చేయాలి అనేది చాలా డౌట్స్ ఉంటాయి. నాకే చాలా ఉండింది, కానీ మేము 2 ఇయర్స్ వరకు జున్నును ఎక్కడికి బయటికి తీసుకెళ్ళలేదు కాబట్టి నాకు అంత తెలీదు దీని గురించి. ఇప్పుడిప్పుడు అన్నీ దీని గురించి తెలుసుకుంటున్నాను, మేబీ నెక్స్ట్ బేబీకి నాకు చాలా హెల్ప్ అవుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.